రోజు క్లియర్ కట్ గా మరొకసారి ప్రజలందరూ కూడా చూస్తున్నారు హైకోర్టులో ఏ విధంగా అయితే అవినాష్ రెడ్డి గారి కేసు విషయంలో కూడా ఆయన సిబిఐకి విచారణకి సహకరిస్తున్నా కూడా ఏ విధంగా సిబిఐకి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి సిబిఐ ద్వారా అవినాష్ని ని జగన్మోహన్ రెడ్డి గారిని భారతీ మేడం ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నించారు అలాగే తమ పచ్చ ఛానళ్లలో హంతకులు సస్పెండ్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి ఏ విధంగా బురద చల్లే కార్యక్రమం చేశారో మీరందరూ కూడా గమనించారు ఈరోజు సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు లక్ష్మణ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏవైతే సాక్ష్యాల్ని తారుమారు చేయాలనుకుంటున్నారు అవినాష్ అనేది అబద్ధం సాక్ష్యాల్ని చెరిపేశారు అనేది అబద్ధం సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుంది తప్ప ఒక్కదానికి కూడా సాక్ష్యం అనేది లేదు చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు ఊహాజనితంగా విచారణ చేపట్టడం సరికాదు అని చెప్పి ఆయన మాట్లాడటమే కాకుండా ఒక జడ్జిని కూడా చూడకుండా వాళ్ళకు నచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వలేదని ఇరవై తేదీ కొంతమందితో తాను డబ్బులు మూటలు తీసుకున్నట్టు తానేదో అమ్ముడు పోయినట్టు కథనాలు రాయటం చాలా తప్పు నేను ఈరోజు ఆ ఛానల్ మీద అది డౌన్లోడ్ చేసి సీజే గారికి ఇస్తాను అలాగే సాక్ష్యాధారులు లేకుండా కేవలం వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యగా అవినాష్ గారి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణల మీద ఏదైతే మరి ముందస్తు బెయిల్ ఇచ్చామో ఆ పేపర్స్ కూడా సీజే గారి దగ్గర పెట్టి దీని మీద న్యాయం కోరుతానని కూడా ఆయన కోపంగా చెప్పడం మనం అందరం కూడా గమనిస్తున్నాం అంటే మీరు తెలుసు తమకు అనుకూలంగా లేరు అంటే ఎంతటి పెద్దవాళ్ళ మీదైనా కూడా బురద జల్లటం వాళ్ళ క్యారెక్టర్నే వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళు కుంగిపోయే విధంగా చేయడం అనేది ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని చేశారు తర్వాత వైఎస్ఆర్ గారిని చేశారు తర్వాత జగన్ గారిని చేశారు ఇప్పుడు చూస్తే మరి జడ్జి గారైన లక్ష్మణ్ గారిని కూడా చేయటం జరిగింది ఆయన చెప్పిన మాట అందరూ కూడా గమనించాలి వీళ్ళ మాటలు వీళ్ళ తప్పుడు ఆరోపణలు చూసి ఈ కేసు నుంచి నేను తప్పుకోవాలనుకున్నాను కానీ సుప్రీం కోర్టు తొందరగా దీన్ని పూర్తి చేయమన్నారు కాబట్టి నేను పూర్వపరాలన్నీ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది కానీ ఈ విధంగా తప్పుడు సమాచారంతో వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళ మీద కచ్చితంగా చర్యలు చేపట్టాలి అని చెప్పి సీజే గారికి పంపించడం అనేది మీరు గమనించాల్సిన విషయం అంటే చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారిపోతాడు ఎవరినైనా ఏమైనా అనేస్తాడు తాను తన కుటుంబం బాగుంటే చాలు ఎవరు పోయినా పర్వాలేదు అనుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఆయన చేసిన తప్పులన్నిటికీ కూడా పనిష్మెంట్ అనుభవించే టైం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాలుగేళ్ల జగనన్న పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్తు నువ్వే జగనన్నా అని ఈ రాష్ట్ర ప్రజలు ముక్త కండంతో చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఈ మోసం ఈ దగ ఈ లూటీలు ఈ విధ్వంసలు విదేశ విద్వేషాలు అబద్ధాలు అనేవి అన్నీ జరిగాయి ముఖ్యంగా మహిళల మీద విపరీతమైన అగాయత్యాలు ఏ విధంగా జరిగాయి అందరూ కూడా గమనించాము అని చెప్పి ప్రజలు ముక్త కండటంతో చెప్తున్న విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకొని జగన్ గారి మీద భారతమ్మ మీద అవాకులు చవాకులు పేరటం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం లేదంటే తాట తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అనేక మలుపులు సెన్సేషనల్ కేసుగా దీన్ని మొత్తం బాహ్య ప్రపంచం అంతా భావించింది సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు దర్యాప్తు చేస్తున్నటువంటి తీరు వాళ్ళు సేకరించినటువంటి ఎవిడెన్స్లు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖు తెల్లవారుజామున పద్నాలుగో తారీఖు సాయంత్రం అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఎవరైతే వీళ్ళందరూ సునీల్ యాదవ్ వీళ్ళందరూ కూర్చున్న చోటు కాండించి హత్య జరిగినటువంటి తర తర్వాత వరకు ప్రతి అంశాన్ని కూడా సాక్ష్యాధారాలతో లేటెస్ట్ టెక్నికల్ అడ్వాన్స్డ్ టెక్నికల్ ఎవిడెన్స్తో టెక్నాలజీతో అన్ని విషయాలని కూడా మేము కనిపెట్టాము బయట పెట్టాము కోర్టులు కూడా సమర్పించామని అంటే దీంట్లో అందరూ వాస్తవాలు బయటకు వస్తున్నాయని చెప్పి అందరం కూడా భావించాం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయన్స్ ముందు వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో అతిపెద్ద మనిషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు కూడా తుడిచిపెట్టుకుపోయినాయా అని ప్రజలు వాళ్ళు భావిస్తూ ఉన్నారు ముందుగా జగన్ తనని తాను కాపాడుకోవటానికి అవినాష్ రెడ్డిని ఈరోజు తాత్కాలికంగా యాంటీస్పెటర్ బేలు ఇప్పించుకునే వరకు తీసుకెళ్ళగలిగాడు ఎందుకంటే ఈ కేసులో తిరుగులేని సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇది వాస్తవం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో నిందితులందరూ కూర్చొని కదిర్ నుంచి గొడ్డలు తీసుకొచ్చి ఏ విధంగా తీసుకొచ్చారో బయటకు వచ్చేసింది గూగుల్ టేక్అవుట్ అత్యంత అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ద్వారా దాన్ని మొత్తం బయట బయటకు వచ్చింది తర్వాత అవినాష్ రెడ్డి ఫోను రెండు వేల మా పంతొమ్మిది మార్చి పదిహేను రాత్రి ఒయిట్న్నర దగ్గర నుంచి ఐదు గంటల వరకు అనేక వాట్సాప్ చాటింగ్లు కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఫేస్ టైమ్ కాల్స్ కానీ వెళ్ళినటువంటి విషయాన్ని ఐపీడిఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డిటైల్ రికార్డ్ ద్వారా సిపిఐ ఐడెంటిఫై చేసింది ఈరోజు చాలా ఆశ్చర్యకరం అసలు ఎన్ని ఎట్టుపోయినాయో అర్థం కాల ఆ రోజు మొట్టమొదట మడర్ జరుగుతున్న జరగంగానే అక్కడికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అవినాష్ రెడ్డి బాత్రూమ్లోంచి డెడ్ బాడీని బయటికి తీసుకొచ్చి మంచం మీద పెట్టింది అవినాష్ రెడ్డి ఆర్డర్తో అవినాష్ రెడ్డి ఆదేశాలతో పనమ్మాయి కానీ వాచ్మెన్ రంగయ్య కానీ అక్కడ ఉన్నటువంటి పిఏలు కానీ చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఎవిడెన్స్లు రక్తపు మరకల్ని కడికిచ్చేయటం అవినాష్ రెడ్డి ఇవన్నీ కూడా ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడం కాదా ఎన్నింటికన్నా జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతకు మంచి ఆధారాలు ఇవాళ రాష్ట్రంలో ఇందాటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు సహల సలహాదారులు శ్రీరామచంద్రుడు మా అవార్డు ఏమీ లేదు మా అవార్డు పాత్రని విజయవాడ రాష్ట్రంలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారంటే చేయించిన వాళ్ళు ఒకళ్ళు చేసింది మొత్తం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అని చెప్పి చిన్న పిల్లోడిని అడిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మనవడో మనవరాలని అనేది చెప్తారు ఇది ఎవరో బయట వాళ్ళని అడుగు అసలు వాళ్ళ ఇంట్లో మనవరాల్లో మనవరాలు అడిగిన ఇది మనమేగా తాతయ్య చేసిందని చెప్తారు ఇటువంటి పరిస్థితుల్లో మొన్న సుప్రీంకోర్టులో మే ఇరవై మూడో తారీఖు ఇదే అవినాష్ రెడ్డి యాంటిసిపేటర్ బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసి వెకేషన్ బెంచ్ హైదరాబాదు తెలంగాణ హైకోర్టుకి పంపించి ఆ రోజు కూడా సిబిఐ అడ్వకేటు వాదనలో లేడు వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మ పెట్టుకున్నటువంటి అడ్వకేటు వీళ్ళే మాట్లాడారు కానీ సిబిఐ చెందినటువంటి అడ్వకేట్ కూడా ఆ రోజు ఆర్గ్యుమెంట్స్లో రాలేదనంటే ఎంత సీరియస్ సన్సేషనల్ కేసు ఒక సిబిఐ అధికారి మీద కేసులు పెట్టి బాంబులతో లేపేస్తామని ఎన్నో రకాలుగా బెదిరించినటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో సిబిఐ మీద ఎక్కడా జరగలా సిబిఐని చూసి భారతదేశంలో అందరూ భయపడితే వైసీపీని చూసి సీబీఐ భయపడింది ఆంధ్రప్రదేశ్లో అలాంటి కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కి జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్లో సునీతమ్మ వేసినటువంటి అడ్వకేట్ సునీత్ సునీతమ్మ పెట్టుకున్న అడ్వకేట్ మాట్లాడారు కానీ సిబిఐకి చెందిన అడ్వకేటు కనీసం ఆ పరిసరాల్లోనే లేకపోవటం ఎంత గొప్పవాడా జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది మొన్న ఇరవై ఏడో తారీఖు ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అవినాష్ రెడ్డిని ఈ కేసు నుంచి బయటపడేయడానికి చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఆయన వెళ్ళినటువంటి పని సక్సెస్ అయినట్టుగా ఇవాళ భావిస్తున్నాం కనబడతా ఉంది ఆయనకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి ఈ విషయంలో ఇంత బాగా వ్యవస్థలను మేనేజ్ చేసి సక్సెస్ అయ్యావు కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేయటం ఏంటిది దాదాపు పదకొండు కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా నలభై మూడు వేల కోట్లు ఆస్తులు సీజ్ చేయబడి పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క వాయిదా కోర్టుకు వెళ్ళలేదండి ఒక్క వాయిదాకి అంటే ఎంత బాగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థలను మేనేజ్ చేయడం కొత్త గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులో జడ్జి బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి పట్టాభి రామారావు అలాగే నాగమారుతి నాగమణి నాగమారుతి శర్మ అలాంటి వాళ్ళు డిస్టిక్ జిల్లా జడ్జిల స్థాయి వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు అనేక రకాలుగా వ్యవస్థలను మేనేజ్ చేయడం వీళ్ళకి కొత్త కాదు వ్యవస్థలను మేనేజ్ చేయటం వీళ్ళకి వెనతో పెట్టినటువంటి విద్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు ఇందాకడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే ఇంకొకళ్ళు వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నేను అంటా ఉన్నా వాళ్ళకి ఇది తాత్కాలిక ఉపశమనం మీకు గుర్తుపెట్టుకోండి రేపు ఈ కేసులో జరిగినటువంటి ప్రతి అంశం రికార్డు చేయబడినుంది అజ్ఞాత సాక్షి కానించి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవినాష్ రెడ్డిని రక్షిస్తున్నాడు అంటే ఆ రోజు తెల్లవారుజామున వైటిన్నర దగ్గర నుంచి ఐదు గంటల వరకు జరిగినటువంటి వాట్సాప్ చాటింగులు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి రెడ్డి గారి పిఏ నవీను ఆ ఫోన్ నెంబర్లకే ఎక్కువ వెళ్లి ఆళ్ళు కూడా సిబిఐ విచారణ చేసింది